ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటుంది. అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటికే పలు విడతల్లో వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అసెంబ్లీ ఎన్నికలకు శమర శంఖం మోగించింది. దమ్ముంటే ఢీకొట్టమని అన్నట్టుగా ప్రతిపక్షాలకు సవాలు చేస్తుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని మట్టుపెట్టి టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్రంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు జగన్పై అనేక కుట్రలు చేస్తుంది. పొత్తు ఎఫెక్ట్ వైసీపీకి ఉంటుందని, జగన్ని త్వరలో ఇంటికి పంపించేస్తామని పగటి కలలు కంటున్నారు. విజనరీ నాయకుడు చంద్రన్న, దత్తపుత్రుడు పవనన్న దీనికోసం పావులు కూడా కదుపుతున్నారు. కాని ప్రయోజనం లేదు. జగన్పై ఉన్న భయంతో జగన్ని ఎలా అయినా దించి వారి ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్నారు. కాని ఎక్కడో ఓ మూల వారి మనసులో జగనంటే భయం ఉంది. ఈ ఇద్దరికే కాదు, జగన్ పేరు చెబితే నారా లోకేష్ కూడా టెన్షన్ అయిపోతున్నారనే చెప్పొచ్చు. ఈ ముగ్గురు జగనంటే భయంతో వణికిపోతున్నారు. ఈసారి రాష్ట్రంలో వారు అధికారంలోకి రాకపోతే పార్టీ మూటామూళ్లు సర్దుకోవాల్సిందే అని కంగారు పడుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో జగన్పై లేనిపోని వార్తలు రాస్తూ జగన్ను దెబ్బకొట్టాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. అయితే జగన్ మాత్రం వీరి అంచనాలకు అందడం లేదు. ఊహించని విధంగా వారి ఎత్తులను చిత్తుచేస్తూ వస్తున్నారు. జగన్ వేస్తున్న ఎత్తులకు భయంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ జగన్ పేరును కలవరిస్తుంటారని చాలామంది అభిప్రాయం. అంతగా చంద్రన్న వెన్నులో ఉనికి పుట్టించాడు కాబట్టే జగన్లాంటి లీడర్ను ఎప్పుడూ చూడలేదని చంద్రన్న పదే పదే విమర్శిస్తుంటాడు. జగన్ను ఓడించటంలో, జగన్పై వ్యూహాలు రచించటంలో ముగ్గురు ఫెయిలైనా వీరి ఎత్తులను చిత్తుచేయటంలో జగన్ విజయం సాధించారనే చెప్పచ్చు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో గెలిచి తీరుతాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న పవన్కు జగన్ ఓటమి రుచి చూపించారు. ఒక్కచోట కాదు, రెండు చోట్ల ఓడించారు. ఇంకో రెండు చోట్ల పోటీ చేసినా జగన్ పవన్ని ఓడించేవారు అనడంలో సందేహం లేదు. జగన్ కొట్టిన ఈ దెబ్బతో పవన్ కల్ట్ కనిపించకుండా పోయింది. ఇలా జగన్ రెండు చోట్లా ఓడించారనే భయం ఇప్పటికీ పవన్ను పీడకలలా వెంటాడుతుందనడంలో సందేహం లేదు. ఈ ఫ్రస్ట్రేషన్తో పవన్ వేదికలపై, బహిరంగ సభలలో ఊగిపోతూ గట్టిగట్టిగా కేకలవేస్తూ మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఈ భయంతోనే ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. ఆ భయంతోనే తానెక్కడ పోటీ చేసేది చెప్పడానికి భయపడుతున్నాడు. ఒకవేళ చెబితే జగనన్న ఏం చేస్తాడో అని పవన్ కళ్యాణ్ భయంతో నిలువెల్లా వణికిపోతున్నారు. భీమవరం, పిఠాపురం, ఇంకా ఏవేవో నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని చెప్పడం, మళ్లీ కొత్త నియోజకవర్గాలను తెరపేకి తీసుకురావడం వెనుక జగన్ను కన్ఫ్యూజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. ఇంకా చెప్పుకోవాల్సింది రెడ్ బుక్ స్టార్ లోకేష్ గురించి. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకు వచ్చి తొడకొట్టినట్టు జగనంటే భయం ఉన్నప్పటికీ మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేస్తానని ప్రకటించారు. ఓ రకంగా చూస్తే ఈ విషయంలో పవన్ చంద్రన్నల కంటే లోకేష్ తోపు తురుం అని పొగడొచ్చు. ఎందుకంటే మంగళగిరి టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గం కాదు. అలాంటి చోట పోటీ చేయాలనే ఆలోచన కత్తిమీద సాము చేసినట్టే. అయినప్పటికీ ఆ రిస్క్ తీసుకున్నారు లోకేష్. భయంతో ఎంత ధైర్యం చూపించినా జగన్ ఊరుకుంటారా? లోకేష్ని ఓడించేందుకు జగన్ పద్మవ్యూహాన్ని రచించారు. లోకేష్పై మురుగుడు లావణ్యను బరిలోకి దింపారు. లావణ్య అత్తింటి మెట్టింటి కుటుంబాలకు బలమైన రాజకీయ చరిత్ర ఉంది. ఆ చరిత్ర తుఫాన్లో లోకేష్ అన్న కొట్టుకుపోవడం పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే లావణ్యను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మంగళగిరిలో అధికార పార్టీ గెలుపవకాశాలు మెరుగుపడ్డాయనే టాక్ వినిపిస్తోంది. ఇక రాజకీయ కురువృద్ధుడిగా, విజనరీ నాయకుడిగా చెప్పుకునే చంద్రన్నకు కూడా జగనంటే చచ్చేంత భయం పట్టుకుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్ కుప్పంలో చంద్రబాబు మెజారిటీని తగ్గించటంలో విజయం సాధించారు. ఈ దెబ్బతో 2 నెలలకు ఒకసారైనా స్వయంగా కుప్పం పర్యటన చేస్తున్నారు చంద్రబాబు. అయితే 2024 చంద్రబాబును ఆయన ప్లేస్లోకి వెళ్లి చంద్రన్న కంచుకోటను కూల్చి చంద్రబాబు అహంకారాన్ని అణచివేయాలని జగన్ చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఈసారి చంద్రబాబును ఓడించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. ఈ విషయంలో ఓ అడుగు విజయాన్ని జగన్ సాధించారని చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి బాబులో ఓటమి భయాన్ని కలిగించారు.
దీంతో భయం భయంగా చంద్రన్న ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ వైనాట్ కుప్పం అంటుంటే చంద్రన్నకు మైండ్ పోతోంది. ఈ విజనరీ లీడర్కు జగన్ విజన్ అర్థం కాక ఓటమి భయంతో కృంగిపోతున్నాడు. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చాదే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా, కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ గుణముని తీర్చే నిల్లేదే. జై 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 జగనంటూ సై 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 తీసాకెళ్ళేనంటూ, జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ, నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే, ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు తూపావే. జై 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 జగనంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న, రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా, పలికిన నెత్తురు నీ దసలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంటా, తిరుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, నీ గురి ఎప్పుడు తప్పదులే పదమంటా పదమంటా. జై 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 జగనంటూ సై 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 తీసాకే జగనంటూ, జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే వాడికి దిక్కులు పిక్కటి లేదా, సమరనాదం చేస్తూ ఎన్నికల శంకరనామం పూరిస్తూ సిద్ధమని ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ.